ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. గతంలో లాగా కాకుండా ఈ మధ్యలో శారీరక సమస్యల కంటే కూడా మానసిక సమస్య రోగుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. అంటే మానసిక సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. పెద్దవాళ్ళకే కాదు, ఈ మధ్య చిన్న వాళ్ళకు కూడా పెరిగిపోతున్నాయి. ఆటిజం అనేది ఒక మనిషి యొక్క ఎదుగుదలకు సంబంధించినటువంటి సమస్యగా మనం గుర్తించాలి. మనిషి ఎదిగిన కొద్దీ మానసికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. కానీ ఇందులో మొదటి 2 సంవత్సరాలు, అంటే 1 నుంచి 2 సంవత్సరాలు ఎదిగి, ఆ తర్వాత ఎదిగిన మాటలు, నడక, ఆలోచనలు అవి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం, అంటే అవి ఆగిపోవటం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఆటిజంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఆటిజం గురించి మనం ఈరోజు చర్చించాలి? ప్రపంచవ్యాప్తంగా ఆటిజం రోగుల సంఖ్య పెరిగిపోతున్నది. గతంలో కేవలం అమెరికాలోనే, పాశ్చాత్య దేశాలలోనే ఈ ఆటిజం జబ్బు, ఈ చిన్నపిల్లలు ఒక రకమైన మూగ వ్యాధిగా గుర్తించడం జరిగింది. కానీ అది కేవలం పాశ్చాత్య దేశాలకే కాదు, లాటిన్ అమెరికా దేశాలకే కాదు, కేవలం ఉన్న వాళ్లకు మాత్రమే కాదు, ఆర్థికంగా ఉన్నా లేకపోయినా దేశ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలో కూడా ఆటిజం అనే ఒక ముమ్మారి చిన్న పిల్లలను కబిలించి వేస్తుంది. అసలు ఆటిజం అంటే మీకు అవగాహన కలగాలి. ఆటిజం గురించి పిల్లల ముందు వెళ్ళి మాట్లాడడం కాదు, ఆటిజం గురించి సమాజంలో మాట్లాడాలి, తల్లిదండ్రులలో మాట్లాడాలి, ప్రెగ్నెంట్గా కాబోతున్న వాళ్ళు యువతి యువకులకు ఎక్కువగా అవగాహన కలిగించాలి. ఈ ఆటిజం అనే మహమ్మారి మన భారతదేశంలో కూడా ఉంది. దీని యొక్క ప్రివలెన్సీ చూసుకున్నట్టయితే 1000 మందిలో 8 మందికి వస్తున్నది. దీని సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. మనిషి పుట్టిన తర్వాత ఈ మెడ అనేది నిలబడం, ఆ తర్వాత పాకడం అంటే అంబాడడం, బుల్లి బుల్లి అడుగులు వేయడం, చిన్న చిన్న మాట్లాడడం, బుగ్గ నవ్వులతో మాట్లాడడం జరుగుతుంది. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఉంటాయి. ఈ చిన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసి సంతోషపడుతుంటాము, ఆనందపడుతుంటాము. కానీ విచిత్రం ఏంటంటే ఆ చిన్నారి యొక్క నడకలు, ఆ చిన్నారి యొక్క బుల్లి బుల్లి మాటలు, ఆ చిన్నారి యొక్క లేత నవ్వులు క్రమంగా తగ్గిపోతుంటాయి. ఇన్నాళ్ళు మనతో నవ్వుతూ అందరితో మంచిగా ఉన్నటువంటి అమ్మాయి ఒకేసారి ఎందుకు అలా తగ్గిపోతుంది అనేది మనం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా అమ్మాయి ఎక్కువ మాట్లాడదు, ఎక్కువగా పడుకుంటుంది, ఎవరిని ఇబ్బంది చేయట్లేదు, నాకు చాలా సంతోషంగా ఉంటుందంటారు. అక్కడే మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. మనిషి ఎదుగుదలతో వయసుతో పాటు శారీరకంగా మానసికంగా భావ వ్యక్తీకరిస్తుందా, ఇతరులతో ఎలా ఉంటుందా అనేది చూడకుండా, మా అమ్మాయి డల్గా ఉండడానికి పదాలు వాడకుండా హాయిగా పడుకుంటుంది, తక్కువ మాట్లాడుతుంది, అసలు నేను ఎక్కడికెళ్ళినా అమ్మాయి మాట్లాడదు, అసలు నాకు డిస్టర్బ్ చేయట్లేదని ఖుషి అవుతున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతున్నది. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్లనే ఇవి సంభవిస్తున్నాయి. అంటే అవగాహన ఉన్నట్లయితే ఈ పిల్లల గురించి వాళ్ళు ఖచ్చితంగా తొలి దశలోనే వైద్య అనుభవం ఉన్న వైద్యుల దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. మరి ఈ ఆటిజం గురించి మాట్లాడేటప్పుడు అసలు ఆటిజంలో ఇవి ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం చూడాలి. ప్రధానంగా మనందరికీ తెలుసు, ఈ ఆటిజం ఉన్న యొక్క పిల్లలు ఇతరులతో అసలు కలవకపోవడము, ఇతరులతో మాట్లాడకపోవడము, ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ప్రయత్నించడము, ఎక్కువగా ఒంటరిగానే ఉంటారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం, మాటలు వచ్చినా తక్కువగా ఉంటాయి, తక్కువగా మాట్లాడతారు, ఏదైనా మాట్లాడాల్సి వస్తే ముక్తసరిగా మాట్లాడడము, ఇతరులకు ఏమైనా ఇబ్బంది అయినా వాళ్ళు స్పందించకపోవడము, చివరికి వాళ్ళకి గాయమైనా వాళ్ళు కూడా పట్టించుకోకపోవడము, ఎవరైనా నవ్వినా దానికి నవ్వకపోవడము, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా ఆస్వాదించిన చేతులు చాచిన దానికి సరైన రీతిలో స్పందించకపోవడము, చుట్టాలైనా ఎవరైనా నవ్వినా దానికి రెస్పాన్స్ లేకపోవడము, ఏదైనా ఒక వస్తువు ఉంటే అలానే రిపీటెడ్గా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకటి ప్రశ్న ఏంటంటే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. వీని ప్రధానంగా 3 లక్షణాలు చెప్పుకోవచ్చు. స్ట్రగ్లింగ్ విత్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్,
వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోతారు, ముడిబుడి మాటలు కూడా అర్థం కాకపోవడం ఉంటుంది, ఇతరులతో ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదివరకు చెప్పినవన్నీ ఈ కోవకు చెందినవి. ఇక రెండవది ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్, ఇతరులతో కలుపుకోలుకోక ఉండడం వల్ల అక్కడ ఏం జరిగింది స్పందించే గుణం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు అద్భుతంగా విచిత్రంగా ఏంటంటే వాళ్ళు ఏదైనా పని చేయాలనుకుంటే అదే పదే పని చేస్తారు. ఒక వస్తువుని ఇష్టపడ్డారనుకోండి అదే వస్తువు మీద ఎప్పటికీ ఇష్టపడతారు, అదే వస్తువుతో ఆడుతూ ఉంటారు. అంటే అబ్సెషన్ ఆఫ్ సేమ్నెస్, వాళ్ళకి అదే వస్తువుతో ఉండాలి, అదే వస్తువుతో ఆడుకోవాలి అనుకుంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఒక టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ యూజ్ చేశారనుకోండి నాకు అదే కావాలి, అందులోకే వెళ్ళాలి అనుకుంటారు. ఒక టీవీ చూస్తే అదే టీవీ ప్రోగ్రామ్ అదే ఉండాలి, వేరే కొత్త టీవీ ఎక్స్ట్రా తీసుకొచ్చినా అందులో చూడకపోవడం, ఒకే దానికి రిస్ట్రిక్టెడ్గా అలవాటు పడడం అనేది జరుగుతుంది. ఇక ప్రవర్తన లోపాల గురించి మాట్లాడడం, భావ వ్యక్తీకరణ చాలా ఘోర ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు అక్కడ పలాన్ చోటుకి వెళ్ళాలనుకున్నా వీళ్ళు ఇట్లా ఏలు చూపి మమ్మీ డాడీ ఇలా అంటారు, కానీ వీళ్ళకి ఆ ప్రవర్తన లోపంలో తల్లిదండ్రులు చేతి పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాతనే వాళ్ళు అక్కడ చూపించే ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ ఆర్ ఇంపేర్మెంట్ ఇన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, ఇంపేర్మెంట్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్ అంటే ఇతరులతో ఎలా ప్రవర్తించే విధానంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండడము, మూడవది రిస్ట్రిక్టివ్ అండ్ రిపిటేటివ్ బిహేవియర్, వీళ్ళు ఒకటే విషయానికి ఒకటే వస్తువుకు అలవాటు పడడము. ఒక వస్తువు ఎక్కువగా వీళ్ళు గుండ్రంగా ఉండే వస్తువుల గురించి ఎక్కువగా ఇష్టపడతారు, బొమ్మలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఆ గుండ్రని వస్తువులు రిపీటెడ్గా అలానే ఒకదానిపై ఒకటి పెట్టుతూనే ఉంటారు, మళ్ళీ పడిపోతే మళ్ళీ అలానే పెట్టుకుంటూ ఉంటారు, అలా గంటల కొద్దీ కూడా అదే పని చేస్తూ అలానే ఉంటారు. సో అది వాళ్ళకు బోర్ కొట్టదు, అది మీరు ఎవరైనా వెళ్ళి అది డిస్టర్బ్ చేస్తే అలర్ట్ చేసి మళ్ళీ అలానే రిపిటేటివ్గా చేస్తారు. అంటే ఇది స్టీరియోటైపిక్ బిహేవియర్. కొందరు చేతులు ఎలా ఎప్పటికీ ఇలానే అంటే విచిత్రంగా దానికి సంబంధం లేకుండా పక్కకు ఈ స్టిమ్యులేషన్కు ఈ వాతావరణానికి పక్కకున్న ఎన్విరాన్మెంట్కు ఏ రకమైన సంబంధం లేకుండా అలానే స్టీరియోటైపిక్ అండ్ రిస్ట్రిక్టివ్ సేమ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ప్రవర్తన లోపాలలో మనం స్పష్టంగా గుర్తుపట్టవచ్చు వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు ఎవరితో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుందో, ఇతరులతో స్నేహితులతో ఎలా ఉంటున్న దాన్ని బట్టి కూడా మనం గుర్తుపట్టడం అనేది చాలా చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఈ లక్షణాలు తెలిసినట్టయితేనే మనం తెలుసుకోవచ్చు. ఇక మరి ఆటిజం అనేది ఎలా వస్తుంది, దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు తెలిసినంత వరకు కారణాలు ఇదమిద్దంగా తెలియవు, స్పష్టంగా పలాని కారణం వల్లనే వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ఈ మధ్యలో జెనెటికల్ కాజెస్ అంటే కొన్ని కుటుంబాలలో కానీ జెనెటికల్ డిజార్డర్స్ ఉండే వాళ్ళ లోపల ఈ ఆటిజం డిజార్డర్ ఎక్కువగా వస్తుంది అనేది రీసెర్చ్ ద్వారా తెలిసింది. ఇంకొకటి ఏంటంటే 7, 2, 4, 15, 19 క్రోమోజోమ్స్ లోపల కొంత తేడా ఉంది, ఈ క్రోమోజోములలో ఎక్కువగా అబ్నార్మల్ జరగడం వల్ల కూడా ఆటిజం అనే డిజార్డర్ వస్తుంది అనేది కూడా ఈ మధ్య రీసెర్చ్ తెలిసింది. ఇంకోటి పెరినేటల్ కాంప్లికేషన్స్, తల్లిగా గర్భవతి ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆమె ఇంజెక్షన్లు తీసుకోవాలి, కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నా కూడా అది వచ్చే ఆస్కారం అనేది హై రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ అయ్యే విధానంలో ఆ పెరినేటల్ డెలివరీ అయ్యే టైం లోపల చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఎసెప్టిక్ అంటే వాళ్ళకు ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఫోర్సెప్స్ డెలివరీ కానీ పల్లెటూరులో దాయాదులు చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వచ్చే ఆస్కారము పెరినేటల్ కాంప్లికేషన్స్ ద్వారా కూడా వస్తుంది అనేది ఈ మధ్య మనకు రీసెర్చ్ ద్వారా తెలిసింది. ఇంకోటి కొందరు బయాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్, ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్. బయాలజికల్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, ప్రధానంగా ఏముంది కొన్ని న్యూరో కెమికల్స్ వల్ల అంటే డోపమిన్ కానీ సెరటోనిన్ కానీ ఎఫినెఫ్రిన్ కానీ నార్ఎఫినెఫ్రిన్ కానీ వీటిలో హెచ్చు తగ్గుల వల్ల కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందనేది ఇప్పటికి అందిన మనకు సమాచారం. ఇంకొకటి ఏంటంటే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ లోపల కూడా ఈ మధ్యలో ఉంటుంది, ఏమైనా మెటర్నల్ యాంటీబాడీస్ ఫీటస్ యొక్క లింఫోసైట్స్ తోటి పడకపోవడం వల్ల కూడా యాంటీబాడీస్ రియాక్షన్స్ వల్ల కూడా ఇవి వచ్చే ఆస్కారం ఉంటుందంటే ఇమ్యునలాజికల్ కాజెస్ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఎటియోజెనిసిస్ ఆఫ్ ఆటిజం అనేది ఈ మధ్యలో రీసెర్చ్ ద్వారా తెలిసింది. అంటే చాలా రకాలైనటువంటి కారణాల వల్ల కూడా ఫలాన్ని ఒక రకమైన కారణం వల్ల కూడా అని చెప్పలేకపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే కొందరి బ్రెయిన్లో స్ట్రక్చరల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ప్రధానంగా ఈ టెంపోరల్ లోబ్ లోపల
ఏమైనా చేంజెస్ ఉంటే అందులో ఏమైనా అబ్నార్మల్గా ఉన్నట్టయితే కూడా ఈ ఆటిజం అనే డిసీజ్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొందరి ఫ్యామిలీ హిస్టరీలో కొందరు పిల్లలు డిస్కార్డ్ చేస్తారు, ఫ్యామిలీ డిస్కార్డ్ అసలు వాళ్ళని అసలే పట్టించుకోకపోవడం, లేకుంటే ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత సంవత్సరానికి మళ్ళీ పిల్లలు పుట్టడం వల్ల వీటి మీద ప్రేమ తగ్గడము, పట్టించుకోకపోవడం వల్ల సోషల్ స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల, అంటే పిల్లలను స్టిమ్యులేషన్ చేస్తూ ఉండాలి, వాళ్ళను యాక్టివేట్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల కూడా ఈ బ్రెయిన్ కానీ యాక్టివేట్ కావడం వల్ల ఈ జబ్బు వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుంది అనేది గతంలో అన్నారు. కానీ దీనికి ఇతమిద్దమైన రీసెర్చ్ లేకపోవడం వల్ల మనం తక్కువగా దాన్ని డిస్కషన్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క అలవాట్లు కూడా ముఖ్యం. ప్రధానంగా గర్భవతిగా ఉన్నప్పుడు కానీ ముందు కానీ వాళ్ళకేమైనా మత్తు పదార్థాలు అలవాటు ఉన్నా కూడా కెఫిన్ లాంటి మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, అలవాటు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇటువంటి జబ్బులు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది ఈ మధ్యలో మనకు తెలిసిన విషయం. ఇక అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఆటిజము, ఈ పైన లక్షణాలు మనం చెప్పాము. ఇది చిన్నపిల్లల్లో 3 సంవత్సరాల లోపలనే మనం డయాగ్నైజ్ చేయాలి. 3 సంవత్సరాల తర్వాత మనం డయాగ్నైజ్ చేయడం అనేది కొద్దిగా కష్టతరం అని కాదు, కానీ అంటే 3 సంవత్సరాల లోపల ఈ అబ్నార్మాలిటీస్ అనేది ఖచ్చితంగా రావాలి. మరి ఎన్ని రకాల ఆటిజం ఉంది? మనం ప్రధానంగా 5 రకాలుగా మనం ఆటిజాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒకటి ఏంటంటే, 1, ఆటిస్టిక్ డిజార్డర్. ఇది ఎక్కువగా కనిపించే ఆటిజం డిజార్డరు. ఇది ఎక్కువగా మగవాళ్ళ లోపల ఉంటుంది. దీని తొలి దశలో గుర్తించినట్టయితే 90% పైగా ఆ పిల్లలు మనలాగా నార్మల్గా ఎదిగి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు యథావిధిగా గడుపుకునే ఆస్కారం ఉంటుంది. ఇది మగపిల్లలో వస్తుంది. ఇది ఎక్కువగా చైల్డ్హుడ్ ఆటిజం అని కూడా అంటారు. ఇక 2, రెట్స్ డిజార్డర్. ఈ రెడ్స్ డిజార్డర్ అనేది చాలా అరుదుగా వస్తుంది, ఎక్కువగా అమ్మాయిల లోపల వస్తుంది. వీళ్ళు పుట్టిన తర్వాత 1-1.5 సంవత్సరం వరకు మామూలు వ్యక్తులు ఎలా పెరుగుతారో వీళ్ళు కూడా అలానే పెరుగుతారు. కానీ 2వ సంవత్సరం నుంచి వాళ్ళ పెరుగుదలలో, అటు శారీరక పెరుగుదలలో, మానసిక పెరుగుదలలో, కమ్యూనికేషన్ స్కిల్స్లో, సోషల్ ఇంటరాక్షన్స్ లోపల, వాళ్ళ యొక్క బిహేవియర్ లోపల కూడా పెరుగుదల కాకుండా తరుగుదల, రివర్స్ ఆర్డర్లో వీళ్ళకు మొదలవుతుంది. ఇది చాలా రోజుకి ఎక్కువగా ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటారు. పాపం భయం ఏంటంటే రెడ్స్ డిజార్డర్లో అమ్మాయి లోపల ఎక్కువగా వస్తుందని చెప్పాం కాబట్టి వాళ్ళకు వచ్చిన నడక, వాళ్ళకు వచ్చిన 4 మాటలు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం, అంటే నడవలేకపోవడము, మాట్లాడలేకపోవడము, ఇంటరాక్ట్ కావడం అనేది, ఇంటరాక్ట్ కాకపోవడం అనేది జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత నడుము అసలు నిలబడలేకపోవడం, పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. వయసుతో తల పెరగాలి కానీ అది తగ్గిపోతుంది, శరీరాకృతి కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకే చొంగ కారడం కానీ ఎప్పుడు చప్పట్లు ఇలా కొట్టడం, ఈ చప్పుల ద్వారా చొంగ కారటము, చేతులతో చప్పులు చేయడం లాంటి మామూలుగా ప్రవర్తనలో ఉంటుంది. ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాబట్టి యుక్త వయసుకు వచ్చే వరకు వాళ్ళు చనిపోయే ఆస్కారమే ఉండి ఎక్కువగా ఉంటుంది. ఇక 3, ఆస్పర్గర్ డిజార్డర్ అంటారు. ఇది ఆర్టిస్టిక్ డిజార్డర్ లాగానే ఈ ఆస్పర్గర్ డిజార్డర్ లోపల ఇది ఎక్కువగా మగవాళ్ళ లోపల వస్తుంది. మామూలు వ్యక్తులకు ఎలా మాటలు నడక ప్రవర్తనలు ఉంటాయో పుట్టినప్పటి నుంచి వీళ్ళకి అలానే ఉంటాయి, ఎందులో మార్పు అనేది ఉండదు. ఇందులో శరీరాకృతిలో ఎక్కువగా మార్పు అనేది ఎక్కువగా ఉంటుంది. హైట్ ఎక్కువగా ఉంటారు, ముక్కు ఎక్కువగా, తల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి ఇతరులతో ఇంటరాక్ట్ కావడం మామూలుగా ఉంటుంది. సమావేశాలకు వెళ్తారు, మంచిగా మాట్లాడతారు, ఉద్యోగాలు చేస్తారు, గొప్ప వాళ్ళు అవుతారు. దీన్నే వెల్ ఫంక్షనింగ్ ఆటిజం అంటారు. అంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళు తొందరగా గుర్తించినట్టయితే మామూలు వ్యక్తులాగానే గొప్ప వాళ్ళు అయ్యే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ లోపల కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మీ పేరేంటంటే రాములు, నువ్వేం చేస్తావు, ఇది చేస్తాను, అంటే వీటి లిమిటెడ్గా స్పీచ్ మాట్లాడతారు. అంటే ముక్తసరిగా అడిగిన దానికే సమాధానం ఇస్తారు తప్ప అడిగిన దానికి వివరంగా విపులంగా అనేది వీళ్ళు ఇవ్వరు. అంటే వీళ్ళు అనుకున్నది సాధిస్తారు, గొప్పవాళ్ళు అవుతారు. కొన్ని విషయాల్లో వీళ్ళకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్పర్గర్ డిజార్డర్ తోటి మనకు ప్రాబ్లం లేదు. కేవలం రెడ్స్ డిజార్డరు, తర్వాత వచ్చే డిజార్డర్ ఏంటంటే చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ బిహేవియర్ డిజార్డర్ అనేది ఉంటుంది. ఈ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ బిహేవియర్ డిజార్డర్ లోపల మామూలుగా 1-2 సంవత్సరాల వరకు వాళ్ళకి అన్నీ
మామూలు వ్యక్తులకు ఎలా పుడతారో అలానే పుట్టి ఎలా నడక మాటలు ఇంటరాక్షన్ సోషల్ ఇంటరాక్షన్ వస్తుందో వీళ్ళు అలానే మానసిక శారీరక ఎదుగుదల అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళకు రిగ్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఏమేమి నేర్చుకున్నారో అన్నీ రిగ్రెస్ అవుతాయంటారంటే వాపసు వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది చాలా తీవ్రమైన సమస్య, చాలా తీవ్రమైన ఆటిజంగా మనం గుర్తించడం జరుగుతుంది. ఇది స్పీడ్గా పోతుంది కాబట్టి వాళ్ళు తొందరగా ఆరోగ్యం అనారోగ్యం గురైపోయి మధ్యంతరంగానే మధ్య వయసు అంటే యుక్త వయసు వచ్చే వరకే చనిపోవడం జరుగుతుంది. 2 ఏళ్ళ వరకు నార్మల్ ఉన్న వ్యక్తులు మళ్ళీ ఎలా అవుతారంటే వీళ్ళ యొక్క ముఖ లక్షణాలు రఫ్గా కావడము, తల చిన్నగా కావడం, మణికట్టు కూడా కిందికి రావడం, పొట్టిగా కావడం, లావుగా కావడం అనేది ఉంటుంది. అందుకే చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ కానీ ఇక్కడ రెట్స్ డిజార్డర్ ఈ 2 లక్షణాలు ఉన్న వాళ్ళను తొందరగా కూడా గుర్తించవచ్చు. గుర్తించి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా నయమవుతారు. 5వది ఏంటంటే ఆటిజం డిజార్డర్ NOS, అది పెద్దగా అంటే ఒక లక్షణం అనేది స్పష్టంగా అందులో ఉండదు. అన్ని లక్షణాల సమూహం పలాని గ్రూప్లో చేయలేము కాబట్టి దాన్ని మనం NOS గా పిలవడం జరుగుతుంది. ఇక మనం ఎలా గుర్తిస్తాము? ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తిని మనం గుర్తించగలుగుతామా? మామూలు వ్యక్తి ఎలా గుర్తిస్తాడు? వాళ్ళ లక్షణాలతో గుర్తించడం మనకు సాధ్యమవుతుందా అనేది మనం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. మరి చిన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా 2-3 ఇయర్స్లో ఉన్నారు, చాలా కంటిన్యూస్గా నిరంతరంగా ఏడ్స్తూనే ఉంటాడు. ఆ ఏడవను గంటల తరబడి ఏడ్స్తూనే ఉంటాడు, గంటల తరబడి నిస్తేజంగా స్తబ్దంగా ఇలానే ఉంటారు. తల్లి దగ్గరికి తీసుకుందామన్న ఎక్కువగా స్పందించకపోవడం జరుగుతున్నది. తల్లిదండ్రులు రమ్మని చేతులు చాపిన వాళ్ళు ఇలానే చూడడము అంటే స్పందించే గుణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎలాంటి స్పందన లేకపోయినా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడాన్ని బట్టి ఆ చిన్న వయసులో మనం గుర్తించవచ్చు. మొన్నటి వరకు బాగున్న వ్యక్తి, స్లోగా యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఒకటేసారి ఇట్లా ఎలా డల్ అయిపోతుండనే తల్లిదండ్రులు గుర్తిస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపల గుర్తించినట్టయితే అప్పుడు మాత్రమే సరైన ట్రీట్మెంట్ సరైన వైద్యం దగ్గర తీసుకెళ్తే చాలా వరకు నయమవుతుంది. ఇక కాస్త పెద్ద వయసులో 4 టు 6 ఇయర్స్ లోపల వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు? మనం ముందే చెప్పాం, వీళ్ళు మిగతా పిల్లలతో కలవడం అనేది చాలా చాలా తక్కువ. ఒకవేళ పిలిస్తే కూడా ముక్త సరిగా ఏమొచ్చావు బాగున్నావా అంతే, అడిగిన దానికి ముక్త సరిగా ఆన్సర్ ఇవ్వడం, ఎవరితో పెద్దగా ఇంటరాక్షన్ కాకపోవడం, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు, ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు మనుషుల కంటే బొమ్మలపై వస్తువులపై అమితమైన ఆసక్తి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరైనా పలకరిస్తే అసలు పట్టించుకున్నట్టే ఉంటారు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నేను మీ టీవీలో ఎదురుగా మాట్లాడడం, మీతో ఇంటి ఇంటరాక్ట్ కావడం అనేది, వీళ్ళు ఫేస్ టు ఫేస్ ఐ టు ఐ కాంటాక్ట్ అనేది వీళ్ళలో ఖచ్చితంగా ఉండదు. మనం ఇలా మాట్లాడితే వాడు ఏదో రకంగా చూసి అయితే ఆన్సర్ ఇవ్వచ్చు లేకపోవచ్చు, అంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది వీళ్ళలో అసలు ఉండదు. కళ్ళను ఒకరికొకరు చూస్తూ మాట్లాడతాం, కానీ ఇందులో చూసి మాట్లాడడం, ముఖంలో మంచి జరిగినా చెడు జరిగినా దానికి స్పందించాలి. ముఖ కవళికలో నవ్వాడు అనుకోండి, ఆ ముఖ కవళికలో కూడా స్పందనను బట్టి ముఖ కవళికలు అనేది మారాలి. వీళ్ళు మారదు, ఏంటి వీడు ఏడ్చినా అలానే ఉంటున్నాడు, నవ్వినా అలానే ఉంటున్నాడు, గుంపులో గోవిందలాగా ఎవరిని పట్టించుకోకుండా ఒక్కొంటరిగా ఉంటున్నాడు, ఇటువంటి లక్షణాలను బట్టి కూడా మనం చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఇబ్బంది అయినా, ఎవరికైనా గాయమైనా, ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, స్కూల్కి చిన్నప్పుడు వెళ్తే వీడు పక్క దెబ్బ తగిలినా పట్టించుకోకపోవడం, వాళ్ళు ఏడ్చినా ఇలానే ఉండడం, అంటే స్పందించే గుణం అనేది తక్కువగా ఉంటుంది. చివరికి ఇతనికి గాయమైనా ఇతనికి ఏమైనా ఇబ్బంది అయినా కూడా నాకు తగిలినట్టే వాడికి తగిలినట్టే వాడు ఫీల్ కాకపోవడం, తనకు తగిలినట్టే స్పందించకపోవడం, అసలు పట్టించుకోకపోవడం, అసలు దెబ్బ తగిలిన నొప్పి కూడా అసలు పట్టించుకోకుండా వాళ్ళని ఇలానే స్తబ్దంగా పట్టించుకోకుండా స్పందించక ఉండడం, ఇటువంటి లక్షణాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వయసుకు తగ్గట్టు మాటలు ఏమైనా వస్తున్నాయా? సంవత్సరం వరకు నర వరకు కొన్ని మాటలు మాట్లాడాలి. వాడు 3 సంవత్సరాలైనా గదే అమ్మ, గదే నాన్న, గదే తాత, ఎందుకు మాటలు అనేది ఇంకా వస్తలేవు? వయసుతో తగ్గట్టు కూడా మాటలు రావాలి కదా, మాటలు ఎందుకు రావట్లేనేది కూడా మీరు ఆలోచించినట్టయితే చాలా వరకు గుర్తించవచ్చు. ఒకవేళ పలకరిస్తే వానికి విచిత్రం ఏంటంటే నేను నువ్వు అనే తేడా కూడా తెలియదు. నేను వచ్చాను బాబు అంటే నేను వచ్చాను అంటే పొడి సరిగా మాట్లాడతారు, అంటే నేను నువ్వు అనే తేడా తెలియని వ్యక్తి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉంటారు. విచిత్రం ఏంటంటే ఎలా ఉన్నావు అంటే మళ్ళీ అతను నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే బాగున్నావా అంటే మనం ఏదైతే పదాన్ని అంటామో దాన్ని సేమ్ రిపీట్ చేస్తారు. దీన్నే
ఈ భాష లోపల ఈకో లేలియా అంటే మనం అన్న మాటను తను కూడా అలానే అనడం అదే మాట అని అనడాన్ని మనం ఈకో లేలిగా గుర్తిస్తాము. మనం ఎప్పుడైనా ఏదో క్వశ్చన్ అడిగామనుకో, దాని ఆన్సర్కి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు నువ్వు అట్లా అన్నావు ఇది ఇట్లా అన్నావు అని దానికి ఒక్కటే ముక్తసరిగా ఆన్సర్ ఇస్తాడు. మనసు ఒకే దగ్గర కేంద్రీకృతం కాదు కాబట్టి కొన్ని సందర్భాలు ఏం మాట్లాడుతున్నావు అతనికి తెలియని పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ప్రధానంగా వాళ్ళు రౌండ్ గుండ్రగా ఉన్న వస్తువులతోటి ఎక్కువగా ఆడుకుంటారు. దాని మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. అది లేకపోతే మనం తీసామనుకోండి అల్లరి చేయడం, కోపానికి రావడం, ఉద్రేకానికి రావడం జరుగుతుంది. ఆ వస్తువును సేమ్ రిపీటెడ్గా స్టీరియోటైప్ చేసిన దాన్ని అలానే చేస్తారు. పెట్టిన దాన్ని ఇట్లా పెట్టుకుంటూ ఇలానే పోతాడు. సో ఒక వస్తువుని ఇష్టపడితే అదే వస్తువు పదే పదే కావాలనుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ చేతులు వేలు కదిలించినా కూడా సంబంధం లేకుండా అసంబంధంగా, ఇక్కడ ఒక సంబంధం లేకుండా ఎటు కదిలిస్తాడో ఎట్లా కదిలిస్తాడో ఎట్లా కదిలిస్తాడు. కానీ ఇవి కూడా స్టీరియోటైపిక్ అంటే సేమ్గా ఉంటుంది, ఒకటే మోడలు ఒకటే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలు లేదంటే కొందరు ఎక్కువగా హుషారు ఉంటారు, ఇటు అటు హైపర్ యాక్టివ్ ఉంటారు, వీళ్ళకి ADHD అనేది కూడా ఉంటుంది. కానీ ఈ ఆటిజం డిజార్డర్ ఉన్న వాళ్ళ లోపల 30% పైగా ఫీడ్స్తో బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువ శాతం మంది న్యూరోజెనెటికల్గా అంటే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ మధ్యంతరంగా వాళ్ళ జీవితాలను కోల్పోతున్న సంఘటనలు మనం చూస్తాం. ఈ లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చు. ఎలా గుర్తించవచ్చు? మనం ఇన్ని వరకు చెప్పాం కదా, ప్రధానంగా మాటల్లో తేడా, నడవడిలో తేడా, ప్రవర్తనలో తేడా, వయసుతో పాటు ఎదుగుతున్నాడా ఇంకా తగ్గిపోతున్నాడా, మాట్లాడినవి స్పష్టంగా ఉన్నాయా లేవా, ఈ 5-6 లక్షణాలతో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ముందుకు ఎలగడుతున్నాడా, వాడు డెవలప్ అవుతున్నాడా, రిగ్రెస్ అవుతున్నాడా, ఈ లక్షణాలన్నింటినే మనం ఆటిజం డిజార్డర్గా చెప్పుకుంటాము. ఈ ఆటిజం డిజార్డర్ అనేది మనిషి యొక్క ఎదుగుదలను చిన్నప్పుడే తగ్గించేస్తుంది. మళ్ళీ వాపసు అంటే పుట్టినవాడు ఇట్లా ఎదిగి మళ్ళీ డౌన్ కావడం అనేది జరుగుతుంది. ఇది ప్రమాదకరమైన చిన్నపిల్లలో వచ్చే ఒక ఎదుగుదలకు సంబంధించిన జబ్బుగా ప్రపంచం గుర్తించింది. కాబట్టి ఈరోజు మనం ఆటిజం వరల్డ్ డే అవేర్నెస్ చేయగలుగుతున్నాం. ఈ అవేర్నెస్ అనేది మనము పెద్ద యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులకు చేసినట్టయితే రేపు వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలు లక్షణాలు ఇలా ఉంటాయని తెలిస్తే ఖచ్చితంగా సమాజంలో వీటి యొక్క సంఖ్యను తగ్గించుకోవచ్చు. మరి ఆటిజం వచ్చింది సార్, మరి దీనికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది మనకి ఇక్కడ. ఈ ట్రీట్మెంట్ అనేది దీనికి ఇద్దమిద్దమైన ట్రీట్మెంట్ అసలు ఎలా వస్తుందో సరిగ్గా తెలియదు. వాటి కేవలం లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క తీవ్రత ఎంత ఉంది, ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది, ఒకటే సంవత్సరంలో స్టార్ట్ అయిందా, మీరు 1.5 సంవత్సరంలో వచ్చారంటే తొందర తగ్గిపోతుంది, 2 సంవత్సరాల్లో స్టార్ట్ అయింది, మీరు వచ్చింది 10 సంవత్సరాలు, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మరి ఏ రకమైన ఉంది, రెడ్స్ డిజార్డరా లేకుంటే చైల్డ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డరా, ఈ 2 ఆటిజం రకాలకు లేట్గా వస్తే అసలు ట్రీట్మెంట్ ఉన్నా తగ్గదు, అది మధ్య వయసులోనే చనిపోయే ఆస్కారం అనేది ఉంటుంది. మిగతా ఆస్పర్గర్ డిజార్డర్ అనుకోండి ఖచ్చితంగా నయమవుతారు, ఆర్టిస్టిక్ డిజార్డర్ ఉందనుకోండి ఖచ్చితంగా నయమవుతారు. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది 2-3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్, అంటే మందుల ద్వారా తగ్గించవచ్చు, వచ్చిన రోగాన్ని పూర్తిగా తగ్గించలేము అనేది 100% గ్యారెంటీ. కానీ ఈ జబ్బు ద్వారా వచ్చిన లక్షణాలు కోపం కానీ ఉద్రేకం కానీ మాటలు రాకపోవడము, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, దాన్ని మనం తగ్గించవచ్చు. కొందరు డిప్రెషన్గా ఉండడం, చేసిన పని సేమ్నెస్ ఆఫ్ అబ్సెషన్ ఆఫ్ సేమ్నెస్ చేసిందానే చేయడం, అటువంటి మానసిక లక్షణాలను మనం యాంటీ డిప్రెషన్ ద్వారా తగ్గించవచ్చు. లేదు ఎక్కువగా కోపం ఉండడము, అల్లరి చేయడము ADHD లక్షణాలతో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు మనము యాంటీ సైకోటిక్స్ ఇవ్వడమా లేకుంటే ఇంకేమైనా మూడ్ స్టెబిలైజర్ ఇవ్వాలనుకోవడమా, పరిస్థితి తీవ్రతను బట్టి మనం ఇవ్వచ్చు. కానీ ఇక్కడ సైకలాజికల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా వరకు ముఖ్యం. ఇక్కడ మనకి లాంగ్వేజ్ రావట్లేదు, సో మనం స్పీచ్ థెరపీ అనేది ఇన్ టైంలో ఇవ్వాలి. కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ చిన్నపిల్లలు ఇవ్వాలి. విచిత్రం ఏంటంటే ఇక్కడ వాడు కన్ను ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. మీరు ఏం కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం స్పీచ్ థెరపీ ఇస్తే వాడు అటు చూస్తాడు, మీరు ఎలా ఇస్తారు. ఇక్కడ సెన్సారీ థెరపీ, సెన్సారీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది కొత్తగా ఉంది. అంటే వానికి చూపులు మనం సరిగ్గా చూడట్లేదు కాబట్టి
మిగతా అంటే ధ్వని ద్వారా కానీ మ్యూజిక్ ద్వారా కానీ వీనికి ఇటువంటి యొక్క స్కిల్స్ ద్వారా స్పీచ్ థెరపీ ఇటువంటివి మనము నేర్పడం ద్వారా అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ద్వారా వేరే రూట్లో వీన్ని నయం చేయవచ్చు అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ లక్షణాలు అంటే అమ్మమ్మ నానమ్మ గతంలో ఉండేవాళ్ళం. కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఏమైపోయింది, జాయింట్స్ ఫ్యామిలీస్ ఉన్నాయా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. అప్పుడు అమ్మమ్మ నానమ్మ ఉన్నప్పుడు ఏంటి మన బుడ్డోడు సరిగ్గా నవ్వట్లేదు, ఏంటి మన బుడ్డోడు ఏడ్స్తలేడు నడుస్తలేడు, ఏం కోటి కోటి మాట్లాడుతున్నాడు, అసలు మనకి మాటలే వస్తలేవు, ఈ వయసులో నడవాలి, ఈ వయసులో మాట్లాడాలి, మొన్నటిదాకా మాట్లాడాడు మళ్ళీ మాట్లాడలేకపోయాడు, ఒక్కటే స్తబ్దంగా ఉంటున్నాడని వాళ్ళు గుర్తుపట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కుటుంబాల్లో పట్టించుకునే వాళ్ళు లేక వాడు హాయిగా పడుకుంటే మాకు అదే 10,000, వాడు అల్లరి చేయకపోతే అదే 10,000 అనే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ చిన్నపిల్లలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ వయసులో స్టిమ్యులేషన్ అనేది ఇవ్వాలి. స్టిమ్యులేషన్ అంటే మనతో యాక్టివ్గా మాట్లాడము, నవ్వించడము, ఇంటరాక్ట్ కావడం, ఇది చేయడం, ఎత్తుకోవడం, ఈ స్పర్శ ద్వారా చాలా చాలా వరకు బ్రెయిన్ అనేది స్టిమ్యులేషన్ అవుతుంది. ఆ స్టిమ్యులేషన్ ద్వారా ఈ జబ్బులు అనేది తొందరగా తగ్గిపోతుంది. కానీ మీరు స్టిమ్యులేషన్ అసలు మీరు మాట్లాడే టైం ఉండదు, పాలు ఇవ్వడమే పాలు ఇవ్వడం అనేది ఒక ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు, ఏదో ఒక పిల్లలకు ఏదో ఒకటి పడిపోతే ఎవరో ముసలోళ్ళకి అప్పచెప్పిపోవడం, పడుకోబెట్టడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఈ జబ్బులు ఉన్న వాళ్ళు ఇలా తల్లిదండ్రులు ఇలా చేస్తే ఆ జబ్బు అనేది ముదిరిపోయి వాడు జీవితాన్ని మీరే ఖరాబు చేయడం వల్ల అవుతారనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇక తర్వాత ఈ తల్లిదండ్రులకు ఏవైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఏమైనా అలవాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్ల వల్ల మీ పుట్టబోయే పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మీకేమైనా మత్తు పదార్థాలు అలవాట్లు ఆడవాళ్ళైనా సరే ఉన్నట్టయితే అవి కడుపులో ఉండే పిండంపై ప్రభావం ఉంచి మెదడుపై ప్రభావం చూపించి మీ పిల్లల జీవితానికి శారీరక మానసిక అంగవైకల్యానికి మీరు బాధ్యులవుతున్నారనే విషయం కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇక ఇటువంటి ఇన్ని రకాల గురించి మాట్లాడాము, ఇన్ని రకాల ట్రీట్మెంట్ అయినా చివరికి మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుతారు. అవగాహన ఉన్నట్టయితే, లక్షణాల గురించి అవగాహన ఉన్నట్టయితే తొలి దశలో గుర్తిస్తే ఖచ్చితంగా మీరు మంచి వైద్యం దగ్గరికి, అనుభవం ఉన్న డాక్టర్లు కూడా అందరికీ జబ్బు గురించి తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద హైదరాబాద్, ఉస్మానియా నుంచి అయినా కాబట్టి మేము చూడగలిగినాం. కొన్ని వేరే వాళ్ళకి అసలు జబ్బు పేషెంట్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అనుభవం ఉండాలి, దీని గురించి సరి అయిన అవగాహన ఉన్నట్టయితేనే ఖచ్చితంగా ఆ తేత దశలో ఆ చిన్నారి మొహంపై మళ్ళీ మనం నవ్వును తేయగలుగుతాము. అది తేవాలంటే అటు వైద్యుని సహాయము అవసరము, తల్లిదండ్రుల యొక్క అవగాహన అవసరము, తల్లిదండ్రుల యొక్క పట్టుదల అవసరము. పిల్లవాడిని చిన్నప్పుడే ఆ లక్షణాలకు అనుభవం బట్టి గుర్తుబట్టి ఈ లక్షణాలు బహుశా తేడాగా ఉన్నాయి, మరి మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నయమవుతాడు, డాక్టర్ దగ్గర తీసుకోలేకపోతే ఇది ముదిరిపోతుంది, లేదా మంత్రాలు చేశారో లేకుంటే వేరే ఇబ్బంది అనుకుంటూ టైం వేస్ట్ చేసే వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. మంత్రాలు కట్టించి తయారతలు కట్టించి ఇబ్బంది చేసుకోవడం అనేది చాలా వరకు ఇది మంచిది కాదు. నేను చివరిక విశ్వ డిజిటల్ ద్వారా అందరికీ ఒకటే చెప్తున్నాను, మాటల్లో తేడా, నడవడిలో తేడా, నవ్వులో తేడా, మీతో స్పందించే వాటిలో తేడా అనిపిస్తే అదొక జబ్బుగా గుర్తించండి. ఆ జబ్బుకు తొలి దశలో గుర్తిస్తే మందులున్నాయి, మందులతో మీ అమ్మాయిని కానీ మీ పాపను కానీ మళ్ళీ మళ్ళీ నార్మల్గా చేయవచ్చు. 2 సంవత్సరాల వరకు మామూలుగా నవ్వుతూ మాట్లాడుతూ మీతో కలిసి ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మళ్ళీ ఒకటేసారి ఆ నడకలు, ఆ మాటలు, ఆ ప్రవర్తనలు తగ్గిపోతున్నాయి అంటే అది చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ ఆర్ రెడ్స్ డిజార్డర్ లక్షణాలుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మా అబ్బాయికి ఇదొక ఆటిజము, ఇదొక లక్షణము, ఇదొక జబ్బు అని మీరు గుర్తించి వెంటనే వైద్య సదుపాయం తీసుకున్నట్టయితే మళ్ళీ మామూలు దశకు తీసుకురావడం అనేది అసాధ్యము కాదు. కానీ ఈ మధ్య కొందరు ఈ పదార్థాలు పథ్యమైన సార్ మరి దీని రాకుండా చేయవచ్చు అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. చిన్నపిల్లల లోపల చాలామందికి కొన్ని తీపికి సంబంధించినవి, షుగర్ కానీ ఈ స్వీట్ ప్రొడక్ట్లు కూడా వాడకూడదు అనేది కొంతవరకు ఉన్నది. దానికి రీసెర్చ్ లేదు కాబట్టి అది మీ ఇష్టము, కానీ సాధ్య మాకున్న అనుభవం బట్టి తీపి పదార్థాలు కానీ లడ్డూలు కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువ స్వీటెడ్ ఉన్నవి మాత్రం వాడకపోవడం అనేది చాలా వరకు మంచిది. ఖచ్చితంగా ఈ లక్షణాలను మీరు గుర్తించినట్టయితే
మీ పిల్లలపై మీకు శ్రద్ధ ఉండి ఆ శ్రద్ధ ద్వారా లక్షణాలు గుర్తించినట్టయితే ఖచ్చితంగా పిల్లలు నయం చేయవచ్చు. అనుభవం ఉన్న మంచి డాక్టర్కు చూపించినట్టయితే ఆ డిజార్డర్ను దూరం చేయడం అసాధ్యం కాదనే సదుద్దేశంతో విశ్వడిజిటల్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు మన నిజామాబాద్లో కూడా మేము కొంతమందిని చూడడం జరిగింది. వాళ్ళకి తల్లిదండ్రులు తెలియలేకపోవడం. ఈ ఛానల్ ద్వారా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది చూస్తారు కాబట్టి ఆటిజం అనేది చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో నడక మాటలు అని నేర్చుకున్న వ్యక్తి మళ్ళీ డల్ అయిపోతున్నాడు. ఎందుకు ఇట్లా అవుతుంది? అందరిలాగా మన పిల్లాడు లేడు, అందరిలాగా మన పాప లేదు, ఇదేదో తేడా ఉంది అని ఒక పదం మీకు అర్థమైతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకొస్తే తొలి దశలో చూస్తే 100% మంచి చేసే ఆస్కారం ఉంది అని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా, ఈ లక్షణాల ద్వారా మీరు కొద్ది అవగాహన అయితే అది మీకే కాదు, మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి. పిల్లలు పుడుతున్న వాళ్లకు, తల్లిదండ్రులకు, వాళ్ళందరికీ చేతి నేర్పండి. పక్కకున్న తల్లిదండ్రులకు చెప్తే, వాళ్ళకు వాళ్ళ పిల్లలకు చెప్పడం ద్వారా వీళ్ళు, ఇది ఆటిజం అనే ఒక జబ్బు అనేది ఉంది, ఈ జబ్బు గురించి భారతదేశంలో అవగాహన లేదు, కాబట్టి మీలో అవగాహన వస్తే ఖచ్చితంగా మీరు మన వాళ్ళకు న్యాయం చేసినట్టు అవుతారు. మనం పరోపకారార్థం ఇదం శరీరం ఇతరులకు సహాయం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మనం బాగుండాలి, మన అందరూ బాగుండాలి. పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, అప్పుడే మనం అందరం అనుకున్న సాధిస్తాం. జై హింద్.